నమస్తే జెఎల్టీవీ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 26న భారత్ బంద్ గాజువాక్లో పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు జయప్రదం చేయాలని పిలుపు వైకాపా ఇసుక పాలసీతో కసుమన్న భారతీయ జనతా పార్టీ కొత్త విధానానికి వ్యతిరేకంగా పాడేరులో కమలనాథుల ఆందోళన हैप्पी हैप्पी गा प्रभुत्व दाड़ी राजा बर्थडे सेलिब्रेशंस कोट नंदूर लो घनंगा राजा जन्मदिन वेडुकलु पेद्दापुरम लो भगत सिंग वर्धंति प्रजा संघाला घन निवाळी विशाख स्टील प्लांट प्राइवेटीकरणकु व्यतिरेकंगा ई नेल 26न तलपेट्टिन भारत बंद नु जयप्रदं चेयालनि सीआईटीयु कोरिंदि भारत बंद कु संबंधिंचि पोस्टर नु गाजुवाक सीआईटीयु कार्यालयंलो नेतलु आविष्करिंचारु సందర్భంగా సిఐటియు నేత సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకొని సొంత గన్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రధాన డిమాండ్లతో తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు రామారావు రాంబాబు కిరీటం నాగరాజు తదితరులు పాల్గొన్నారు మార్చి 26వ తారీఖున దేశవ్యాప్తంగా భారత బంద్ జరగబోతోంది ఈ బంద్ని दादापू बीजेपी मिनह अन्नी पार्टी संपूर्ण अन्नी रकल मदत जो कारण नरेंद्र मोदी गार अधिकार तरह यह देश में प्रभुत् प्रति पूर्ति पुपेला अम्मको प्रारंभ दाटो भाग स्टील प्लांट प्रईवेट पेदा की निर्णय से जी दीद యాక్సిడెంట్ జరుగుతా ఉంది ఏవైనా 32 మంది ప్రాణాలు కోల్పోయి త్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఏ పరిస్థితి కూడా మేము ప్రైవేట్ వరం కానేమో అని చెప్పేసి రాష్ట్రంలో ప్రజానేకం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు దాని ముందు రైతు బిల్లులు 4 బిల్లులు ప్రవేశపెట్టి విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టి ఈరోజు రైతులు పండించే రైతులన్న కూడా అన్నం లేనటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ కల్పిస్తా ఉన్నాడు అంజాత రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసరించుకోవాలనేటువంటి ఒక డిమాండ్ దాంతో కార్మిక బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు సంపాదించినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి 4 చట్టాలుగా మార్చి వాళ్ళ కార్మిక వర్గాన్ని కూడా మనుగోలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంటు బిల్లు పెట్టడం జరిగింది ఇసుక పాలసీ తీసుకుని రావడంలో నానా తంటాలు పడుతున్న వైకాపా ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఇసుక విధానం సామాన్యుడికి గుదిబండ అవుతుందని భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ డివిజన్ కేంద్రం పాడేరులో బీజేపీ ఆందోళన చేపట్టింది సామాన్యుడి సమస్యను గాలికొదిలేసిన ప్రభుత్వం ఇష్టారీతిలో పాలసీలు తీసుకొస్తున్నారని ఆరోపించిన కమలనాథులు ప్రస్తుత విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పి రాజారావు రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు అడప బొంజు నాయుడు ఎస్ రామకృష్ణులకే భాస్కన్ టి సత్యవతి ఉమామహేష్ రవిచంద్ర పి లక్ష్మి అనంతయ్య గంగాధర్ సతీష్ లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు మన ప్రాంతంలో చిన్న చిన్న ఊసులు కట్టుకునేటటువంటి వ్యక్తులకు కూడా అవకాశం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంటే మనం కొన్ని నోటిఫై చేసాం ఆల్రెడీ కొన్ని ఇసుక రీచ్లు వీళ్ళు ఎద్దుల బండి మీద మామూలుగా బుల్లెట్ కార్డ్స్ ఉంటాయి కదా వాటి మీద ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు అంటే మనం అన్ని ఇవ్వలేదు అన్ని చోట్ల కొన్ని చోట్ల మాత్రం ఐడెంటిఫై చేసాం వాటి చోట్ల వీళ్ళు ఫ్రీగా తీసుకోవచ్చు అండి నోటిస్ షార్ట్ లేదు అంటే సచివాలయం దగ్గర నుంచి ఉండవచ్చు కానీ స్టేట్ వైడ్ గా చూస్తే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి జేపీ పవర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ప్రభుత్వము ఈ జేపీ పవర్ కాంట్రాక్ట్ వ్యవస్థకి ఇసుక విధానాన్ని కాంట్రాక్ట్గా వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకి దారుణం చేసి సామాన్యులు భవన కార్మికులు రైతులకి మరి చిన్న చిన్న ఇళ్ళను కూడా కట్టుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి డబ్బులున్న వారికి ఈరోజు బంగారం దొరికే పరిస్థితి ఉన్నాయి కానీ ఇసుక దొరికేటటువంటి పరిస్థితి లేదు దాని కారణంగా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ధర్నాలో భాగంగా ఈరోజు
అరకు జిల్లా పాడేరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మా భారతీయ జనతా పార్టీ తరపున మేము ఏదైతే అక్రమంగా చట్టవిరుద్ధంగా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఆ జేపీ పవర్ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి, అలాగే ఉచితంగా మరి పేద ప్రజలకి ఇష్కాని అందించేటట్టు ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సబ్ కలెక్టర్ మేడం గారికి మెమోరం ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ దాడిశెట్టి రాజా జన్మదిన వేడుకలు ఊరూరు అట్టహాసంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు అభివృద్ధి ప్రదాత దాడిశెట్టి రాజా బర్త్డే సెలబ్రేషన్స్ను ఘనంగా జరుపుకున్నారు. కోట నందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు రాజా జన్మదినాన్ని పురస్కరించుకుని బర్త్డే కేక్ తాండవ ఏలేరు నందులను అనుసంధానం చేయిస్తున్న అపర భగీరథుడు రాజాకు బర్త్డే విషస్ చెప్పారు. ఉప సర్పంచ్ దార్ల సూర్యచంద్ర, నారాయణమూర్తి రాజు, వెలగ కృష్ణాజీ, కె రాము, జి శ్రీను, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. దాడిశెట్టి రాజా గారు మన ఎమ్మెల్యే గారు ఈరోజు గుర్తించడు శుభాకాంక్షలు తెలియపడుతూ మనం దొంగబాబు సమక్షంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. చాలా శుభదినం ఇవాళ మనకి ఏ రకంగానూ కూడా అన్ని రకంగా కూడా మన ప్రెసిడెంట్ గారికి నువ్వు గ్రామాన్ని అభివృద్ధి చేయని నేనున్నాను అని 1200 మెజార్టీ వచ్చింది, చాలా సంతోషపడుతున్నాడు మన ఊరి మీద. అందు గురించి ధన్యవాదాలు ఓట్లేసిన వారందరికీ, మన గ్రామ వారంటీలకి, ఎంపర్లకి, మన ప్రెసిడెంట్ గారికి, మన కృష్ణాజీ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోటనందూరు గ్రామంలో శ్రీ గరిసింగి శివలక్ష్మి దొరబాబు గారి ఆధ్వర్యంలో పుని నియోజకవర్గ ముద్దు బిడ్డ ప్రభుత్వ విప్ శాసనసభ సభ్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఆయనకు మా ప్రెసిడెంట్ గారి తరపు నుంచి, మా గ్రామ ప్రజల తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే దాడిశెట్టి రాజా గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మా యొక్క కోటనందూరు మండలం తుని నియోజకవర్గ ప్రజలందరూ ఆశీవ అండదండలు, ప్రజల యొక్క అభిమానాలు ఆయనపై కురియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన ప్రీతమ నాయకులు దాడిశెట్టి రాజా గారి జన్మదిన వేడుకలు ఈరోజు మనం అక్కడ జరుపుకోవడం జరుగుతుందండి. అలాగే మనకి ఇంకా గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా మన ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పేసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన చేసే పథకాలు అవనివ్వండి, లేదంటే ఆయన చేసే మంచి పనులు అవనివ్వండి, దానివల్లే మన కోటనందూరు మండలంలో ఏ ఒక్క పంచాయతీ కూడా మనకు పోకుండా వైఎస్ఆర్సీపీ రావడం జరిగిందండి. దీన్ని బట్టి మన ఎమ్మెల్యే గారు మనకి మన సర్పంచ్కి ఎంత సపోర్ట్ చేస్తారనేది కూడా, ప్రజలకు ఎంత సేవ చేస్తారనేది కూడా మీరు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి. అలాగే కోటనందూరులో ఇక్కడికి వచ్చిన ప్రజలకు, మన కార్యకర్తలకు, నెంబర్లకు, ఓటర్లకు, మీ అందరికీ కూడా ఎంతో ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కనుక పిలవకొచ్చుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. మన ప్రియతమ నాయకులు తుని ఎమ్మెల్యే గవర్నమెంట్ అయినటువంటి దాడిశెట్టి రాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాము. మన రాజా గారి ఆశీస్సులతో మన కోటనందూరు గ్రామానికి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి గరిసింగి దొంగబాబు శివలక్ష్మి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు దాన సూర్యచంద్ర గారు, నారాయణ రాజాకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పుట్టినరోజు వేడుక సందర్భంగా రాజా గారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన గ్రామాభివృద్ధికి చాలా ఉపయోగపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన రాజా గారి పుట్టిన సందర్భంగా మనం ఈ యొక్క కేకు కట్టడం జరిగిందండి. రానున్న రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారు సుక్షంతో సన్నగా వద్దిల్లి మనకి ఏమడిగినా సరే తొందరగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ముందు ముందుకి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాటికి ఇక గ్రామ ప్రశ్న గారికి, అలాగే మన గ్రామ పెద్దలందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విప్లవ వీరుడు షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల వర్ధంతి కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగాయి. డివైఎస్ఐ
సిఐటిఓ ఆధ్వర్యంలో స్థానిక నవ్వులగుంట వీధిలోని భగత్ సింగ్ విగ్రహానికి సిఐటిఓ నాయకులు యువకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. స్వాతంత్ర సమరంలో భగత్ సింగ్ పోరాట పటిమను కొనియాడారు. యాసలపు రమేష్, దాకమూరి ఏడుకొండలు, రవికుమార్, కె పండు, ఎన్ నరసింహమూర్తి, డి కృష్ణ, ఆర్ వీర్రాజు, డి సత్యనారాయణ, ఎం రాంబాబు, కోనిరెడ్డి అరుణ, రొంగల సుబ్బలక్ష్మి, క్రాంతి కుమార్, దివాకర్, నాళం శంకర్, బాబురావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన మదిలో జన హృదిలో నిలిచిన ఆరని జ్యోతి, మన మదిలో జన హృదిలో నిలిచిన ఆరని జ్యోతి, నిలిచిన ఆరని జ్యోతి, తాండవ ఆయకట్టును సస్యశ్యామలం చేసే ఏలేరు తాండవ నదుల అనుసంధానకర్త ప్రభుదేవ్ దాడిశెట్టి రాజా బర్త్డే సెలబ్రేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి. కోటనందూరు మండలాన్ని మరో డెల్టాగా తీర్చిదిద్దుతున్న దాడిశెట్టి రాజా జన్మదిన వేడుకలను కోటనందూరు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వైకాపా సీనియర్ నేత కొరుప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో కోటనందూరు రాజా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బర్త్డే కేక్ కట్ చేశారు. హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు చింతల రాజా, చింతల దొరబాబు, వాడబోయిన సత్యబాబు, మామిడి కృష్ణ, అంకారెడ్డి గోవిందు, కార్యకర్తల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మన తు నియోజకవర్గ శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు, అలాగే ప్రభుత్వ విప్ రాజన్న జన్మదిన శుభాకాంక్షలు కోటనందూరు గ్రామంలో చాలా ఘనంగా కార్యకర్తల మయాన్ని జరుపుకున్నాం. అలాగే మనం ఈ కోటనందూరు ప్రజానికని కోటనందూరు మండలం, మన కోటనందూరు గ్రామం ప్రజలందరూ కూడా మన రాజన్నకి ఒక కానుక ఈ జన్మదిన శుభాకాంక్షలుగా మనం ఆయనకి ఏదో ఒక కానుక ఇవ్వాలి. కానీ ఆయన మనందరికీ కూడా తాండవా జలాశయాన్ని ఎత్తిపోతల కింద ఈరోజు 500 కోట్ల రూపాయలు రైతాంగానికి ఉపయోగపడేలాగా ఏలేరు ప్రాజెక్టు నుంచి తాండవా నదిలో నీ వాటర్ని అనుసంధానం చేయడానికి మనందరికీ కూడా ఆయన మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ రైతాంగం కూడా చాలా సంతోషాలతో ఎప్పుడు రాజన్న పేరు చెప్పుకుంటూ, ఆ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకుంటూ ఈ రైతాంగం అంతా చాలా సంతోషంతో ఉంటారని చెప్పి ఈ జన్మదిన శుభాకాంక్షల తరఫున రాజన్నకి మాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి మేము భావించుకుంటున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలని మన జగన్ మన రాజన్న అందరికీ ఇస్తూ ఈరోజు మన రాజన్న మన తు నియోజకవర్గంలో అత్యంత గణుడైన నాయకుడిలాగా ఈరోజు మన రాజన్న సారథ్యం జరుగుతుంది. ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు మన రాజన్న ఎప్పుడు చేసుకోవాలని, అలాగా 10 సంవత్సరాల పాటు చేసుకోవాలని మనం అందరం కూడా ఈ కోటనందూరు ప్రజానికాన్ని కార్యకర్తలందరం కూడా చాలా సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నాం. విశాఖ జిల్లా నాతవరం మండలం చెమ్మచింత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తాండవా జలాశయం వద్ద ఆటపాటలతో హట్టాసంగా జరిగింది. 2006-07 పాఠశాల తొలి బ్యాచ్కు చెందిన విద్యార్థులు అందరూ హాజరయ్యారు. గురు పితామహులను సత్కరించాలని నిర్ణయించిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాత జ్ఞాపకాలను నెమర వేసుకుని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. హైస్కూలు మొదటి బ్యాచ్ అయినా 2006-07 పూర్వ విద్యార్థులము ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటివరకు మేమేంటంటే మామూలుగా మా ఫ్రెండ్స్ తోటి ఇది కుటుంబ విషయాలు, నెక్స్ట్ మా పర్సనల్ విషయాలు మాత్రమే చర్చించుకున్నాము. కానీ ఈ సమావేశంలోనే మొదటిసారిగా మా స్కూల్ని ఎంతో కొంత డెవలప్మెంట్ చేయాలని ఈ సమావేశంలోనే చర్చించడం జరిగింది. అంతేకాకుండా మాలోనే చదువుకున్న వారు ఎవరు కూడా ఎంప్లాయీస్ లేకపోయినప్పటికీ మేము చదువుకున్న పాఠశాల కావున దీన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయాలని, మా వంతు సహాయంగా చేయాలని మేము ఎంతో ఆశించడం అనేది జరిగింది. దీంతోపాటు ఇంకా ఈ సమసింత హై స్కూల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులను కూడా మొత్తం అందరినీ కూడా మేము కలుపుకొని మా సమ్మచింత హై స్కూల్ని ఎంతో విధంగా డెవలప్మెంట్ చేయడం కోసమని మేము ప్రయత్నం అనేది చేయడం అనేది ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
గాజువాక నియోజకవర్గ పరిధిలోని భూసవానిపాలెం గ్రామదేవత శ్రీ మెరుపు పైడితల్లమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఆలయ ధర్మకర్తలు భూస అప్పలనాయుడు రెడ్డి వెంకట లక్ష్మి దంపతులు పండుగ మహోత్సవానికి అంకురార్పణ గావించారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మహోత్సవాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్డులో మా భోసరాని పాలెం గ్రామంలో ఈ శ్రీ శ్రీ మెరుపుల పైడితల్లమ్మ అమ్మవారు పండగ ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ దేవత ఈ గుడి కట్టడానికి గల కారణాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ అమ్మవారు స్వయంగా మాకు కళ్ళలో కనిపించి ఫలానా ప్లేస్లో నువ్వు గుడి కట్టాలని చెప్తే సొంత నిధులతో నేను ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ భూమి కూడా అందరూ సహసహకారంతో మా పెద్దనాన్న కుటుంబం చిన్నాన్న కుటుంబం కూడా ఈ భూమి ఇచ్చారు. ఈ గుడి అయితే సొంత నిధులతో నేను ఒక్కడే నిర్మించడం జరిగింది. అలాగే ఈ అమ్మవారు ఉండడం వల్ల మరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి అమ్మవారు ఎంతో ఆరాధ్యంగా కొలుచుకుంటారు. అంతేకాకుండా అమ్మవారు ఊళ్ళో ఉండడం వల్ల దుష్ట శక్తులను ఆనవకంటా కూడా కాపాడుతుందని ప్రజల యొక్క విశ్వాసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 26న భారత్ బంద్. గాజువాక్లో పోస్టర్ ఆవిష్కరించిన సిఐటియు జయప్రదం చేయాలని పిలుపు. వైకాపా ఇసుక పాలసీతో కసుమన్న భారతీయ జనతా పార్టీ. కొత్త విధానానికి వ్యతిరేకంగా పాడేరులో కమలనాథుల ఆందోళన. హ్యాపీ హ్యాపీగా ప్రభుత్వ దాడిశెట్టి రాజా బర్త్డే సెలబ్రేషన్స్. కోట నందూరులో ఘనంగా రాజా జన్మదిన వేడుకలు. పెద్దాపురంలో భగత్ సింగ్ వర్ధంతి. ప్రజా సంఘాల ఘన నివాళి. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.